దేవుడు చాలా సీరియస్ గా తిట్టాడు ఈ విధానాన్ని. ఎక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం సందర్భం చదువుదాం, 14 నుంచి చదువుదాం. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్మిన యాసావు వంటి భ్రష్టుడు వ్యభిచారైనను మీలో ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎంత పెద్ద మాట అంటే, యాసావు వ్యభిచారం చేశాడండి, కానీ దేవుడు ఏమని చెప్పనా, దేవుడిచ్చిన స్థానాన్ని, దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన తలంపుల్ని తిండి కోసం పెట్టుబడులు పెట్టిన ఎవరినైనా ఏమంటారు చెప్పనా, వ్యభిచారులు. మళ్ళీ నేను రివర్స్ అడుగుతున్నాను, తిండి కోసం దేవుడిచ్చిన స్థానాన్నే తిండి కోసం మనం ఎగిరి పడితే, తిండి తిన్నందుకే వ్యభిచారులు అంటే, నేను అడుగుతున్నాను తిండి కోసమే వ్యభిచారం చేస్తే, నా మాట మీకు అర్థమైందో లేదో, ఎందుకు చేస్తున్నావు, ఎందుకమ్మా వేరే పని చేసుకోవచ్చు కదా, ఈ పని ఎందుకు చేస్తున్నావమ్మా అంటే అందంట, ఏం చేస్తామయ్యా, పొట్టకూడు కోసం అంత. నేను అడుగుతున్నాను పొట్టకూడు తిన్నందుకే వ్యభిచారం అంటే, పొట్టకూడు కోసమే వ్యభిచారం చేస్తే ఏమంటాడు, ఏమండవు, చంపేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అవసరమైతే అడుక్కు తిని బతుకు, అవసరమైతే పాసి పని చేయి, అవసరమైతే ఏదో ఒక ఒళ్ళంచి కష్టపడు, ఇంకా ఏ పని లేదని నేను ఒళ్ళమ్మి బతుకుతానంటే ఏమంటాడండి, చంపేస్తాడు గుర్తుపెట్టు ఊరు కూడా ఆయన. అందుకే యాసావు తిడుతున్నాడు, ఇలాంటి వారు ఉన్నారా సంఘంలో ఉంటే ఉన్నారు, ఎలాంటి వారు, పూట కూటు కొరకు. చాలా మంది మాటలు మీరు గమనించారు, రే ఈరోజు పెళ్లికి వెళ్ళావా, రే నువ్వు ఆ గోంగూర పచ్చడి వేసి, పచ్చడి నీ లైఫ్ వేస్ట్రా అన్నారు, ఏంటి పచ్చడికి, ఇంకా ఆ పచ్చడి వేసుకోకపోతే నా బతికేస్తంట. నువ్వు ఆ మచిలీపట్నం వెళ్ళి, మీద ఎవరుందండి, కైకలూరు దగ్గర ఉందా, మీరు కైకలూరు ఇలా తినలేదా నువ్వు, చె కైకలూరు వెళ్ళిన తర్వాత నువ్వు ఆ స్పీడ్ తినకపోతే నీ లైఫ్ వేస్ట్, స్పీడ్కే నా లైఫే, నేను నా పుట్టుక స్పీడ్ కోసమే పుట్టిందంట. ఇలా డోలు ఉన్నది తిండి బాబులు, ఆ స్వీట్ తినకపోతే వేస్ట్, ఆడికి వెళ్ళి బిర్యానీ తినకపోతే వేస్ట్, అక్కడికి వెళ్ళి కూర వేసుకపోతే వేస్ట్, ఈ రోజు నువ్వు తినకపోతే వేస్ట్ అంటే, తిండి కోసం జీవితాన్ని వేస్ట్ అనే వాళ్ళని దేవుడు ఏమంటారు చెప్పినా, అడల్టరీ అంటే వ్యభిచారీ. మీకు లైఫ్ విలువ తెలియట్లేదు. దేవుడు ఏదైనా ఒక వరం ఇస్తే దాన్ని అమ్మేయకండి, దేనికి పడితే దానికి. మీకు చక్కటి గొంతు ఇచ్చాడా, ఆ గొంతుని దేవుని కోసమే పాడండి. దేవుడు చక్కటి గొంతు ఇచ్చాడని సినిమా పాటలు పాడారనుకోండి, అదే గొంతు నొక్కు పడేస్తాడేమనుకోండి. దేవుడు మీకు చక్కటి తలంపులు ఇచ్చాడా, అక్కడ ఉపయోగించాడు. జ్ఞానం ఇచ్చాడా, ఆ జ్ఞానాన్ని మీరు చక్కగా బైబిల్ చదువులో ఉపయోగించాడు. అంతేగాని పనికిమాలిన విషయాలకి పనికిమాలిన రాంగ్ సైడ్స్ మీరు ఉపయోగించారో, అదే మెదడుని స్ట్రక్ చేస్తాడు గుర్తుపెట్టాడు. అంటే దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు మనకి, దాన్ని పనికి మాలిన విషయాలకి జీవ డంబానికి పెట్టుబడులు పెడితే, యాసావునే తిట్టాడు, ద్వేషించాడు, వదిలేశాడు, వాడి గృహాలని నక్కలపాలు చేశాడు. మనల్ని కూడా వదిలేస్తాడని మాత్రం అనుకోకండి, మనల్ని కూడా దులిమాడతాడు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, యాసావుని దేవుడు తిండి కోసం తిట్టాడు. ఈ విషయం మీకు అర్థమైతే తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో